హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు 31వ తారీఖు బుధవారం. సో మంత్ ఎండింగ్కి ఒకరోజు ఉంది అయిపోవడానికి. మొత్తం మీద ఈ మంత్ అయితే బేరిష్గానే ఉంది. ఇక మనం ఏం చేద్దామంటే, కొన్ని స్టాక్స్ ఉన్నాయి హెడ్లైన్స్, వాటి గురించి చూసిన తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా బిల్డప్ అయింది అండ్ ప్రైస్ యాక్షన్ లెవెల్స్ కానీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది చూసుకున్నట్టే, ఏది నిఫ్టీ 500 కంపెనీస్లో ఈ పెరుగుతున్న కంపెనీలు అనమాట. మార్నింగ్ నుంచి కూడా పెరిగే కంపెనీల సంఖ్య ఎక్కువగానే ఉంది. బట్ ఇక్కడ 1:30 తర్వాత, అంటే యూరోపియన్ మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత, ఆ షిఫ్ట్ అనేది చూడండి, పెరిగే కంపెనీలేమి తగ్గినాయి, ఇట్లా డౌన్ సైడ్ వచ్చింది స్లోపు. ఈ తగ్గుతున్న కంపెనీలేమో ఎక్కువైనాయి అనమాట. అంటే ఓ రకంగా లాస్ట్ మూమెంట్లో యూరోపియన్ మార్కెట్స్ అంత స్ట్రాంగ్గా లేవు అన్న సెంటిమెంట్లు ఏంటంటే, ఈ పెరిగే సంఖ్య ఏంటంటే తగ్గి పడిపోయే స్టాక్స్ అనేది, నంబర్ ఆఫ్ స్టాక్స్ అనేది పెరగటం అనేది జరిగింది. బట్ స్టిల్ 500 కంపెనీల్లో 322 కంపెనీలు బుల్లిష్గా ఉండగా 177 కంపెనీలు అయితే బేరిష్గా ఉన్నాయి. ఇక ఇండివిడ్యువల్ స్టాక్స్ అనేది మనం తీసుకున్నట్టే, రైట్స్ అనే స్టాక్ 3% పెరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే సెయిల్ అనే కంపెనీ, వీళ్ళకి మధ్య మాటలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఒక ఆర్డర్ కాంట్రాక్ట్ ఇవ్వాలి వాళ్ళకని చెప్పేసి, సెయిల్ వాళ్ళకి బొకారో స్టీల్ ప్లాంట్లో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఒక కాంట్రాక్ట్ ఇద్దామని అనుకుంటున్నాయి. ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు. బట్ ఇన్వెస్టర్ ఏంటంటే, న్యూస్ తెలియగానే ఒక పాజిటివ్ సెంటిమెంట్ అనేది క్రియేట్ అయింది, ఆ కంపెనీ మీద కొంత స్ట్రాంగ్ ట్రస్ట్ అనేది క్రియేట్ అయింది రైట్స్ అనే కంపెనీ మీద. అందుకని ఈ స్టాక్ అనేది 3% దాకా పెరిగింది. ఎందుకంటే డిమాండ్ ఉన్నప్పుడు స్టాక్ అనేది పెరుగుతూ ఉంటుంది, సప్లై ఉన్నప్పుడు స్టాక్ అనేది పడిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఇన్సోలేషన్ ఎనర్జీ అనే కంపెనీకి 500 కోట్ల రూపాయల సోలార్ కాంట్రాక్ట్ అనేది దక్కింది ఫ్రెండ్స్. సో అందుకని ఈ యొక్క పర్టికులర్ కంపెనీ యొక్క షేర్ కూడా పెరగటం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ డిఫెన్స్ నుంచి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ నుంచి కూడా ఒక ఆర్డర్ అనేది, ఇది ఆ ఆర్డర్ వర్త్ వచ్చేసరికి 491 కోట్లు ఆర్డర్ అనేది ఇస్తున్నామని చెప్పగానే 4% అనేది స్టాక్ అనేది పెరగడం జరిగింది. ఇక హనీవెల్ ఆటోమేషన్ నెట్ ప్రాఫిట్ Q2ది కొంచెం ఆశాజనకంగా లేదు. అందుకని స్టాక్ అయితే ఏకంగా 8% అనేది ఇంట్రాడేలో పడిపోయింది ఫ్రెండ్స్. ఇక ఫోర్స్ మోటార్స్ అయితే మంచి, అంటే ఒక హెల్దీ Q2 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అందుకని ఈ స్టాక్ అనేది 20% అప్పర్ సర్క్యూట్లో అయితే ఓపెన్ అయింది. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టే స్టార్ హెల్త్ షేర్ అనేది 6% దాకా పడిపోయింది. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది 11% డిక్లైన్ అనేది జరిగింది. అందుకని స్టాక్ ఏంటంటే కిందకు వెళ్ళడం జరిగింది. ఓకే ఫైన్. ఇక సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకున్నట్టే, మీడియా కన్స్యూమర్ గూడ్స్లో కొంత అంటే డిప్ బై అనేది జరుగుతుంది. గమనించండి, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అండర్ వాల్యూడ్ సెక్టర్. దీంట్లో మనం క్వాలిటీ స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు మన హోల్డింగ్ పీరియడ్ లాంగర్ అయితే. ఓకే, రేపటి కోసం ఎల్లుండి కోసం అయితే మాత్రం అండర్ వాల్యూడ్ స్టాక్స్ కానీ అండర్ వాల్యూ సెక్టార్ కానీ మనం టచ్ చేయకూడదు. మొమెంటం ఉన్న స్టాక్స్లోనే మనం ఏదైనా ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ఓకే నిఫ్టీ హెల్త్ కేర్, కన్స్యూమర్ ఇండెక్స్ మొత్తం కూడా ఏంటంటే ప్రెషర్లో ఉన్నాయి ఈరోజు. దాని తర్వాత నిఫ్టీ 50ని పైకి తీసుకెళ్ళడానికి ఐటీసీ, ఎల్ఎన్టీ, మారుతి అనేది దోహదపడగా, కిందకి తీసుకువెళ్ళడానికి ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కంట్రిబ్యూట్ చేసినాయి ఫ్రెండ్స్. ఇన్ఫోసిస్ అయితే 2.02% అనేది డ్రాప్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా వీక్గా ఉంది ఈరోజు. ఇక అవుట్ పర్ఫామ్ చేస్తున్న వాటిలో ఏది, బేస్డ్ ఆన్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ మనం చూసుకున్నట్టయితే బీఎస్సీ, ఎంసీఎక్స్, మోతిలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, కేర్ రేటింగు, పేటీఎం, ఆంబర్ ఎంటర్ప్రైజెస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. అండర్ పర్ఫామ్ చేస్తున్న వాటిలో బేస్డ్ ఆన్ ద ఆర్ఎస్ఐ, జియో ఫైనాన్సు, రత్నమణి, డిఎల్ఎఫ్, ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్, సోలార్ ఇండస్ట్రీస్, కేపిఎల్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఫ్రెండ్స్, మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కానీ చూసుకున్నట్టయితే ఇంట్రాడేలో 31st అంటే రేపు ఎక్స్పైరీ ఉంది. ఇక్కడ చూడండి, చాలా మటుకి కాల్స్ సెల్ చేశారు. సో నిన్నటి రోజున పుట్స్ సెల్ చేశారు, ఈరోజు వచ్చేసరికి మళ్ళీ కాల్స్ సెల్ చేశారు. మార్కెట్ సిగ్నిఫికెంట్ వోల్టైల్గా ఉందని చెప్పేసి మనకి క్లారిటీగా ఉంది. ఇక్కడ కాల్స్ ఏమో 3.52 క్రోర్ సెల్ చేయగా, పుట్స్ ఏమో 1.1 క్రోర్ అనేది సెల్ చేశారు. ఓవరాల్గా అయితే మనకి అగైన్ కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. అండ్ టోటల్ కాల్ అనేది మనం చూసుకున్నట్టే 17.57 క్రోర్స్ అనేది ఉంది. టోటల్ పుట్ 14.03 క్రోర్స్ అనేది కనిపిస్తుంది. పుట్ కాల్ రేషియో అనేది మనం తీసుకున్నట్టే 0.8 అనేది కనిపిస్తుంది అనమాట. స్టిల్ కొంత బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఇన్ నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. చూసుకున్నట్టే 2.19 క్రోర్ కాల్ సెల్ చేశారు అండ్ పుట్టు వచ్చేసరికి 91 లాక్ అనేది సెల్ చేశారు అప్రాక్సిమేట్గా. టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకున్నట్టే ఫ్రెండ్స్,
ఈరోజు ఎక్స్పైర్ అయిపోయింది కదా. ఓకే, ఎనీ హౌ నెక్స్ట్ వీక్ అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి పుట్సే ఎక్కువగా సెల్ చేశారు. నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ మనం చూస్తే పుట్ కాల్ రేషియో అనేది 1.08 ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా డిక్లైన్ అయింది కదా, మార్కెట్ కిందకు వచ్చింది కదా. కొంతమంది రిస్క్ తీసుకునే వాళ్ళు ఏంటంటే పుట్స్ సెల్ చేశారు. బట్ ఇక్కడ మనకి గ్రాఫ్ చెప్తుందంటే దూరంగా వెళ్ళి సెల్ చేసినవి కూడా కౌంట్ అవుతున్నాయేమో అనిపిస్తుంది. చూడండి, దగ్గరేమో కాల్స్ ఎక్కువగా ఉన్నాయి, దగ్గర కాల్స్ ఉన్నాయి కానీ పుట్స్ కనపడట్లే ఇక్కడ. ఐ థింక్ ఏంటంటే కొద్దిగా దూరంగా వెళ్ళి పుట్స్ సెల్ చేసినట్టు డేటా అనేది చెప్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇండియా విక్స్ అనేది మనకి 6.85% అనేది రైజ్ అయింది. డెఫినెట్గా వోల్టాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. నిన్నటి రోజున మనం అనుకున్నాం ఇక్కడ హయ్యర్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. వోల్టాలిటీ అనేది ఎనీ మూమెంట్ ఎక్స్పాండ్ అవ్వచ్చు, ఎందుకంటే పైకి వచ్చిన తర్వాత కూల్ ఆఫ్ అయింది, మళ్ళీ ఆ ట్రెండ్ అనేది రెజ్యూమ్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకున్నాం. సో ఈరోజు ఏమైందంటే డైరెక్ట్గా 7% దాకా పైకి వెళ్ళింది. అండ్ యుఎస్ మార్కెట్స్ అయితే ప్రస్తుతానికి ట్రెండ్ లైన్ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అండ్ నిఫ్టీ 50లో మనం చూస్తే 24,500 అనేది స్టిల్ ఏంటంటే మనకి మల్టిపుల్ టైమ్స్ అనేది రిజెక్షన్ జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఎవరైనా షార్ట్ చేసి ఉన్నా వాళ్ళు రికవర్ చేస్తారు, ఎందుకంటే ఇది రౌండ్ నెంబర్ కదా. చాలామంది కాల్స్ అయితే సెల్ చేసి పెట్టారు ఈ లెవెల్ దగ్గర. అండ్ ఏంటంటే ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. చూడండి, ఒకరోజు పైకి వెళ్తుంది, ఓ రోజు కిందకి వెళ్తూ ఉంది, సైడ్ వేస్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీలో ఫ్రెండ్స్ మనకి బేర్ ట్రాప్ లాగా ఉంది, ఎందుకంటే బేరిష్ షరామీ క్యాండిల్ అంట. ప్రీవియస్ క్యాండిల్ హైకి లోకి మధ్యలో ఉందంటే డెఫినెట్గా బయర్స్ అయితే ట్రాప్ అయ్యారు. ఓకే, ఎనీ హౌ మనకి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క 52,000 లెవెల్ పైన అనేది సక్సెస్ఫుల్గా క్లోజ్ అవ్వాలి. దాని తర్వాత 52,500 అనేది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో సేమ్ అనమాట, మనకు పైకైతే 80,600, రఫ్గా ఏంటంటే 80,500 అనేది ఇమీడియట్గా ఉన్న రౌండ్ నెంబరు రెసిస్టెన్స్ లెవెల్స్. బట్ ఫ్రెండ్స్, అన్లెస్ అంటిల్ ఏంటంటే ఈ లో బ్రేక్ అవ్వకుండా మనం షార్ట్ పొజిషన్స్ అనేది ఇనిషియేట్ చేయలేం. బట్ వన్ అవర్ టైం ఫ్రేమ్లో మనకి ఏదన్నా ప్యాటర్న్ కనిపిస్తే, ఇక్కడైతే ప్రస్తుతానికి ఓ రెసిస్టెన్స్ దగ్గర వస్తుంది పైకిలాగా, ఓకే ఇలా మళ్ళీ కిందకు వస్తుంది, పైకి వస్తుంది, కిందకు వస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది ఫార్మేషన్ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ మనకు ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాం, అంటే ఇక్కడ సేమ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర స్ట్రగుల్ అవుతుంది, బట్ హయ్యర్ లో అనేది క్రియేట్ చేస్తుంది. చూడండి, సో దీన్ని మనం అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాం, దీన్ని మనం వాచ్ చేయాలి. బ్రేక్అవుట్ అయిందంటే సిగ్నిఫికెంట్గా మూవ్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఫ్రెండ్స్, మ్యాక్స్ పెయిన్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి 24,450 దగ్గర కనిపిస్తూ ఉంది, రేపే ఎక్స్పైరీ ఉంది. సో ప్రస్తుతం మన రౌండ్ నెంబరు 24,500 కింద మార్కెట్ ఎక్స్పైరీ ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ చూడాలి సెకండ్ హాఫ్లో రేపు ఎలా రికవర్ చేస్తారు ఏంటి అనేది కూడా. ఇక టోటల్గా మార్కెట్ హెల్త్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ఇంతకుముందేమో ఎక్స్ట్రీమ్ ఫియర్కి వెళ్ళిపోయింది, అంటే విపరీతమైన భయానికి గురైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓవర్సోల్డ్ లెవెల్ అంట. ప్రస్తుతం అయితే కొద్దిగా ఆ ఎక్స్ట్రీమ్ ఫియర్ నుంచి ఫియర్ కండిషన్కి రావడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, మనకేంటంటే కొద్దిగా వోల్టాలిటీ అనేది కనిపిస్తుంది. ఇండియా విక్స్ ఏమో దగ్గర దగ్గర 7% అనేది రైజ్ అయింది. సో ప్రస్తుతం సెల్ ఆన్ రైజ్ అనేది చేస్తూ ఉన్నారు. అండ్ సెన్సెక్స్లో మనకు ఒక ప్యాటర్న్ కనిపించింది కదా, అంటే ఒకటే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనకేంటి మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ జరుగుతుంది, అట్లా ఒక ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. అంటే షార్ట్ పీరియడ్లో కొన్ని ప్యాటర్న్స్ అనేది మనకు కనపడతాయి అన్నమాట. ఆ ప్యాటర్న్ కంప్లీషన్ అయినాక ఏంటంటే మనకి మంచి ట్రేడ్ ఆపర్చునిటీస్ అయితే దొరకడం జరుగుతుంది. సో అది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ గురించి. చూద్దాం రేపు ప్రీ మార్కెట్ రిపోర్ట్లో మనకి అప్డేట్స్ అయితే తెలిసిపోతాయి. అండ్ యా, మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.